ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రాయలసీమలో రెండో విడత పంచాయతీ పోరు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. అధికార వైసీపీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గీయులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా బనగాలపల్లి మండలం సంజాముల అవుకు మండలం వేములపాడు కొలిమిగండ్ల మండలం కాల్వాటలలు పోలింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా వైసీపీ వర్గీయులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల బయట తమ అభ్యర్థులకే ఓట్లు వేయాలని వైసీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీ మద్దతుదారులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే మనగానపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలు చోట్ల పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ మండల కన్వీనర్ గునుగుంట్ల నారాయణరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బత్తలపల్లి మండలం మాలియావంతం గ్రామంలో నారాయణరెడ్డిని ఇంట్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు రామగిరి మండలం పోలేపల్లిలోనూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ మద్దతుదారుల ఏజెంట్లను బయటకు పంపుతున్నారని రాత్రికి రాత్రి తమ ఏజెంట్లపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడుతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా బావులపాడు పంచాయతీలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు స్కూటీని విషయంలో గొడవకు దిగారు. కంప్్లైంట్ చేయడం అంతవరకే